ఉండా ఇవి మొత్తం మీకే మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వండి అందరు అక్కడ వస్తే కలిసి ఎక్స్చేంజ్ చేసుకుందామా పేపర్ ఇచ్చేది బోట్లు చేయడానికో రాకెట్లు చేయడానికో కాదు చదివేసి టైం కెల్పిచేయి ఆయనకి పో ఆ ఎదవులకు చిచ్చి బాబా ఇది చూడు ఏం జరిగినా సరే మన నెక్స్ట్ స్టాప్ ఉమెన్స్ కాలేజే ఇదే నా మాట నా మాటే శాసనం అక్కడికి వెళ్ళి నీ చెత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామనా ముందెళ్ళి ఇంకొంతమంది మెంబర్స్ ని తీసుకురా ఇప్పటిదాకా 50 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి దట్స్ గుడ్ సిమ్రన్ ఏది తన పేరెంట్స్ వచ్చారు నిన్న అనుకోకుండా వాళ్ళని కలిశాను అంతా డెఫినెట్ గా నువ్వు వాళ్ళకి నచ్చుంటావు ఆల్ ది బెస్ట్ స్వీటీ యాక్చువల్లీ యు నో వాట్ వాళ్ళ మీ రిలేషనా హాయ్ స్వీటీ నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ ఇన్ఫాక్ట్ ద బిగ్గెస్ట్ చూడు స్వీటీ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ నేను చూసిన తర్వాత ఏ స్వీట్ తిన్నా చాలా చేదుగా అనిపించింది వన్ మూమెంట్ అందుకే నువ్వు ఈ లడ్డూతో పాటు నా లవ్ను కూడా యాక్సెప్ట్ చేసి నా లైఫ్లో కొంచెం స్వీట్ యాడ్ చేసి స్వీటీ ప్లీజ్ స్వీటీ స్వీటీ ప్లీజ్ స్వీటీ స్వీటీ పాత స్టాక్ ఏమి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మాకు పని ఉంది మీరు వెళ్ళండి పర్లేదు నేనే స్వీటీ చాలా మాట్లాడుకోవాలి సో యా స్వీటీ నేను మా ఇంట్లో చెప్పేసాను మా మమ్మీ డాడీకి నువ్వు ఓకే మీ మమ్మీ డాడీకి ఎలాగో నేను డబ్బులోకి అవుతానని నాకు తెలుసు సో యా ఐ'మ్ ఎక్సైటెడ్ వాట్ నెక్స్ట్ వెరీ ఫస్ట్ ఈ వినూత్నమైన క్యాంపెయిన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం మరొకటి ఉంది అదే సేవ్ జ్యోతి ఇలా చెప్తున్నాను ఏ ఇంకొకండి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోండి లేకపోతే మన కంపెనీ జెండా ఎత్తాల్సి వస్తుంది ఇప్పుడు సెటిల్ చేసుకుంటే ఇదంతా నిజమని ఒప్పుకున్నట్టు అవుతుంది మీడియా మొత్తం కలిసి నిమిషాలు మన క్లినిక్ మూసేస్తారు అయినా ఇలాంటి వీధి నాటకాలకు భయపడే వాటిని కాదరా చూద్దాం ఈ డ్రామా ఇంకా ఎంతసేపు నడుస్తుంది హలో వెల్కమ్ ఎవ్రీబడి రండి రండి కమాన్ కమాన్ లెట్స్ డు ఇట్ టుగెదర్ కమాన్ కమాన్ మిస్ సౌందర్య గారు ఈ సైకిల్స్ వీల్స్ ఈ కేబుల్స్ అండ్ స్క్రీన్స్ ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది మా ప్రేక్షకులకి కొంచెం క్లారిటీ ఇస్తారా క్లారిటీ ఇవ్వడమే కాదు మీరే చూడొచ్చు అక్కడ ఉన్న సైకిల్స్ అన్ని ఈ మధ్యలో ఉన్న పెద్ద వీల్ కి కనెక్ట్ అయి ఉన్నాయి వాళ్ళందరూ సైక్లింగ్ చేస్తున్నప్పుడు దాంతో వచ్చే ఎనర్జీ వల్ల ఈ వీల్ తిరుగుతుంది లావుగా ఉన్న అమ్మాయి బొమ్మ సన్నగా అవుతుంది ఈ సైక్లింగ్ తో మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారో ఆ స్క్రీన్ మీద కంటిన్యూస్ గా కనబడుతుంది మీరు ఎంత ఫాస్ట్ గా సైక్లింగ్ చేస్తారో అంత త్వరగా ఆ లావుగా ఉన్న అమ్మాయి బొమ్మ సన్నగా అవుతుంది ఏంటి నెంబర్ అనుకుంటున్నారా ఇప్పుడు మీరు చెమటోడ్చి వదిలేసుకున్న 50,000 క్యాలరీస్కి ఇంకో అర్థం ఉంది అర్థం ఏంటో చెప్పడానికి మన ముందుకు ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు లెట్స్ వాచ్ గుడ్ ఈవినింగ్ పీపుల్ 50,000 ఇది కేవలం మీరు ఖర్చు చేసిన క్యాలరీ కౌంట్ మాత్రమే కాదు ఓ ప్రాణం కాపాడడం కోసం మీరు సంపాదించిన డబ్బు కూడా ఈరోజు అమ్మాయి జ్యోతి
స్లిమ్మింగ్ ఇండస్ట్రీ చేసిన తప్పుడు ప్రచారానికి బలే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. పీవీపీ స్పోర్ట్స్, మీరు బర్న్ చేసిన ప్రతి క్యాలరీకి ఒక రూపాయి ఇస్తూ ఆపరేషన్కి అవసరమైన 25 లక్షల ఖర్చును భరించడానికి ముందుకొచ్చింది. ఓ ప్రాణం కాపాడడం కోసం నాకో పీవీపీకో ఇంకొకరికో ఓ చెక్ రాసివ్వడం అంత కష్టమైన పని కాదు. కానీ క్యాంపెయిన్ అసలు ఉద్దేశం అందరిలో అవేర్నెస్ తీసుకురావడం. ఇది మనం చెమటోడ్చి సంపాదించిన సొమ్ము మాత్రమే కాదు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని గొంతెత్తి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కూడా. ఇక్కడ మనం ఖర్చు చేసిన ప్రతి చెమట బొట్టు జ్యోతి ప్రాణం ఖరీదు. సో గెట్ ఫిట్, డోంట్ క్విట్. చక్రం తన మొదలు చివర ఒకటే, కష్టమే సాక్ష్యం గెలిచేందుకు అది తొలి అడుగే, శ్రమతో భ్రమనే తొలగించే ఆరంభ శురత్వం అని ఉన్న చోటే సైకిల్ తొక్కితే ఎక్కడికి వెళ్తారు? ఇట్స్ అ డెడ్ గేమ్. 4 రోజుల నుంచి తొక్కుతున్నా, ఇంకా సగం కూడా క్రాస్ కాలేదు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసా. ఆ సైకిల్ తొక్కి తొక్కి చెప్పుకోలేని చోటల తాడపేస్తుంది. దిస్ ఇస్ నాట్ ఇనఫ్. ఇది సరిపోదు, ఇంకా పబ్లిసిటీ చేయాలి. మాల్స్, కాలేజెస్, థియేటర్స్ అన్ని చోట్ల